ఈ లోకంలో బ్రతకాలి అంటే సంపాదించాలి. ఉద్యోగం ద్వారానన్నా సంపాదించాలి, కష్టపడి పనిచేసన్నా సంపాదించాలి, వ్యాపారం చేసన్నా సంపాదించాలి, రెక్కలు ముక్కలు చేసుకున్నన్నా సంపాదించాలి. అదే సమయంలో ఇవి చేయడం చేతగాని వాళ్ళు ఏం చేస్తారు? అన్యాయం ద్వారా సంపాదిస్తారు, అక్రమము ద్వారా సంపాదిస్తారు, అమాయకుల జీవితాలతో ఆటలాడి మోసం చేసి సంపాదిస్తారు, లంచాలు పుచ్చుకొని సంపాదిస్తారు, అవినీతితో సంపాదిస్తారు, మోసపూరితమైన మాటలతో, చేతలతో, ఆలోచనలతో సంపాదిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వు సంపాదిస్తున్నావు. కన్నా ప్రశ్న, అది నీతితో కూడిన సంపాదనేనా? అది న్యాయపరమైన సంపాదనేనా? నువ్వు కష్టపడితే వస్తున్నటువంటి సంపాదనేనా? నా బైబుల్ సెలవిస్తుంది ఏమని? నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితము అనుభవించును. నువ్వు నీతిగా యథార్థంగా సంపాదిస్తున్నట్లయితే ఆ సంపాదన నువ్వు అనుభవిస్తావు. అలా నీతిగా కాకుండా అవినీతిగా, అన్యాయంగా, అక్రమముగా, దౌర్జన్యంగా, మోసపూరితనముగా, మాయ చేస్తూ నువ్వు ఆస్తిపాస్తులు కూడబెట్టుకుంటున్నా, డబ్బును సంపాదిస్తున్నా, అలా డబ్బును సంపాదించే ప్రక్రియలో గబ్బు పనులు చేస్తున్నా, జాగ్రత్త సహోదరా సహోదరి, నా దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. నువ్వు ఎంత తెలివిగా సంపాదిస్తున్నావో అంత తెలివి తక్కువతనంతో ఆ సంపాదన పోగొట్టుకుంటావు. ఏ రోగంతోనో, ఏ వ్యాధితోనో, నీకంటే దుర్మార్గుడి చేతిలో పడవు, నీకంటే మోసగాడి చేతిలో పడవు, నువ్వు సంపాదించేదంతా కూడా నువ్వు పోగొట్టుకుంటావు. అందులో సందేహము లేనే లేదో. అడుగుతున్నాను, ఈరోజు నువ్వు సంపాదించే సంపాదన నీతితో యథార్థతతో కూడినది కాకపోయినట్లయితే జాగ్రత్త, ఆ సంపాదన ఒకరోజు నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. అన్న తమ్ముడు ఉండేవాళ్ళు, అన్న పట్టణంలో ఉండేవాడు, తమ్ముడేమో పల్లెటూరులో పొలాలు చూసుకుంటూ ఉండేవాడు. అన్న పొలములో ఒక మామిడి చెట్టు ఉంది, అది చక్కగా కాపు కాస్తుంది. తమ్ముడు కనిపించింది ఆ మామిడి చెట్టు అన్న పొలంలో ఉంది కాబట్టి అది అన్నకు చెందిన మామిడి చెట్టు అయింది. అదే నా పొలంలో ఉన్నట్లయితే అది నా చెట్టు అయ్యేది. నేను మామిడి చెట్టుని బయటికి లాగి తీసుకెళ్ళి నా పొలంలో పాతేయడం సాధ్యం కాదు, కానీ ఆ మామిడి చెట్టు నాకు కావాలి. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? వాళ్ళ అన్న పొలానికి వాడి పొలానికి మధ్య ఒక సరిహద్దు రాయి ఉంది. ఆ రాయి ఇటువైపు ఉంది. ఈ రాయిని తీసుకెళ్ళి ఆ చెట్టు అటువైపు నేసాడు అనుకోండి, ఇప్పుడు చెట్టు ఎటువైపుకి వస్తుంది? తన పొలంలోకి వచ్చేస్తుంది. సులభమేగా, చెట్టును పీకి పాతటం కంటే రాయిని తీసి పక్కన పెట్టడం ఈజీయేగా. అదే ఆలోచించాడు. అన్నకు తెలియకుండా సరిహద్దు రాయి తీసుకెళ్ళి ఆ చెట్టు మొదట్లో అటువైపును వేశాడు. వేసేసరికి ఇప్పుడు చెట్టు కాస్త ఎటువైపుకి వచ్చింది? మన సహోదరుని యొక్క సరిహద్దులోకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరి చెట్టు అది? నా చెట్టు. ఒకవేళ అన్నొచ్చి, తమ్ముడు ఈ చెట్టు ఎవరిదిరా? నాదేనన్నా, చూడు సరిహద్దు రాయి. మోసం. చెట్టు బాగా పండింది. ఆ చెట్టు బాగా పండేసరికి మన సహోదరుడు కాస్త చక్కగా చెట్టు పైకి ఎక్కాడు. ఎక్కి ఆ కొమ్మ దగ్గర ఉన్న పండ్లు, ఈ కొమ్మ దగ్గర ఉన్న పండ్లు లాగుతున్నాడు. ఆ పండ్లు, ఈ పండ్లు లాగుతూ లాగుతూ కాళ్ళు జారి అమాంతంగా పై కొమ్మ మీద నుంచి తిన్నగా వచ్చి ఆ రాయి మీద పడ్డాడు. సరిగ్గా వచ్చి తలక ఎక్కడ పడింది? ఆ రాయి మీద పడి రెండు ముక్కలయ్యింది. హాస్పిటల్ తీసుకెళ్తే తలకాయ పగిలిపోయి రక్తం గారుతూ ఉంటే, హాస్పిటల్ తీసుకెళ్తే ఎందుకు నీ తల పగిలింది? డాక్టర్ ప్రశ్నిస్తే వీడికి జవాబు ఉందా? అయ్యా, చేసిన పాపం ఊరికే పోదు, ఏం జరిగింది? ఆ రాయి ఎక్కడో ఉండాల్సింది, నా చేతులతోనే తెచ్చుకొని అక్కడ పెట్టి పైకెక్కి డామను పడ్డా. ఏ అక్రమమైతే నువ్వు చేస్తూ నీది కాని దానిని తెచ్చుకొని పెట్టుకుంటున్నావో బ్యాంకులో, తెచ్చుకొని పెట్టుకుంటున్నావో నీ అల్మరలో,
తెచ్చుకొని పెట్టుకుంటున్నావో నీ ఇంటిలో, అదే ఒకరోజు నీ తలకాయ పగలగొడుతుంది, అదే ఒకరోజు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది.